బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గీతా గోవింద చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. 5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రెడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చిత్ర విజయం విజయ్ దేవరకొండ ఖాతాలో మరో సెన్సేషన్ హిట్ వచ్చి చేరగా హీరోయిన్ రష్మిక మందన పేట్ ను రాత్రికి రాత్రే మార్చేసింది గీతా గోవిందం. ఇక ఈ చిత్రంలో రష్మిక విజయ్ ని ఆడుకున్న తీరు యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ చిత్రంలో రష్మిక నటనకు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. దీంతో టాలీవుడ్ లో రష్మిక పేరు ఒక్కసారిగా మారు మ్రోగిపోయింది. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పరశురామ్ ఫస్ట్ చాయిస్ రష్మిక కాదట. గీతా గోవిందం కోసం ముందుగా అను ఇమెన్యుల్ ని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఈ హాట్ బ్యూటీని చిత్ర యూనిట్ సంప్రదించగా డేట్స్ ఖాళీగా లేవని రిజెక్ట్ చేసిందట. అయితే గీతా గోవిందం ఆఫర్ వచ్చినప్పుడు నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నానని, దీంతో గీతా గోవిందం కు డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయానని అను చెప్పింది. తీరా కట్ చేస్తే గీతా గోవిందం సంచలన విజయం సాధించింది. దీంతో ఈ ముద్దుగమ్మ ఇప్పుడు తెగ బాధపడిపోతుంది. నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పు గీతా గోవిందం ఆఫర్ ను వదులుకోవటమే అని తెగ ఫీల్ అయిపోతుంది అను ఇమాన్యుయల్. మరి వచ్చిన అవకాశాన్ని వదులుకొని ఇప్పుడు బాధపడి ఏం లాభమని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.